హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీ స్టాక్స్ అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసరికి హెయిర్ స్టైలింగ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియోలో నేను హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేసి మనం హెయిర్ కర్ల్స్ ఎలా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో యూజువల్గా మనం హెయిర్ కర్ల్స్ అనేవి హెయిర్ కర్లర్తో చేసుకుంటాం కదా ఇన్ కేస్ మీ దగ్గర హెయిర్ కర్లర్ లేకపోతే కనుక మీరు హెయిర్ స్ట్రైట్నర్తో కూడా హెయిర్ కర్ల్స్ అనేవి చేసుకోవచ్చు ఎలా అనేది వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి మీకు అర్థమవుతుంది అండ్ మనం దానికన్నా ముందు మన హెయిర్కి కొంచెం కేర్ అయితే తీసుకోవాలి అంటే హీట్ పెడతాం కదా మన హెయిర్కి సో కంపల్సరీ మనం హీట్ ప్రొటెక్టెంట్స్ లాంటివి యూజ్ చేసిన తర్వాతే మనం హీట్ అనేది అప్లై చేయాలి సో లేకపోతే మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సో నేను ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత కంపల్సరీ లోరియల్ క్రీమ్ అయితే లివిన్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాను సో మీకు ఆల్రెడీ చూపించాను కదా అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆర్గాన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఓజిఎక్స్ది ఆర్గాన్ ఆయిల్ నేను సీరం లాగా యూజ్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత మనం హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత చేసుకోవాలి ప్రాసెస్ అంతా సో నేను హెయిర్ని 2 పార్టిషన్స్ కింద చేస్తానమాట ఒక సైడ్ నేను బ్యాండ్ అయితే పెట్టేశాను అండ్ ఇంకొక సైడ్ కూడా మనం పార్టిషన్స్లా చేసుకోవాలి ఇది చిన్న చిన్న పార్టిషన్స్లా చేసుకుంటే మనకి బాగా వస్తుంది ఈ హెయిర్ కర్ల్స్ అనేది సో నాకేదో వచ్చినట్టు చూపిస్తున్నాను సో కంప్లీట్గా వీడియో అయితే చూడండి మీకు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా అర్థమవుద్ది సో నేను హెయిర్ స్ట్రైట్నర్ వచ్చేసరికి ఇది ఫిలిప్స్ది యూజ్ చేస్తున్నాను ఫిలిప్స్ బ్రాండ్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేస్తున్నాను సో దీంట్లో మనకి హీట్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ స్విచ్ అనేది సో చూసారు కదా మనకి 2 సెట్టింగ్స్ అనేవి ఉంటుంది మనకి లోలో కావాలంటే లోలో పెట్టుకోవచ్చు లేకపోతే హైలో కావాలంటే హైలో పెట్టుకోవచ్చు అండ్ తర్వాత నేను బీ బ్లంట్ది హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇన్ కేస్ హీట్ అప్లై చేస్తున్నారు మీ హెయిర్కి అన్నప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి మీరు హీట్ ప్రొటెక్టెంట్ అనేది అప్లై చేసుకోండి స్ప్రే అనేది స్ప్రే చేసుకోవడం వల్ల మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉండదు అని నేను చెప్పను సో ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట మన హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ ఇలా రాకుండా ఉంటుంది డ్రై అయిపోకుండా ఉంటుంది అండ్ స్ట్రైట్నర్ కూడా చూసారు కదా మీరు ఎలా పట్టుకోవాలనేది సో నేను డైరెక్షన్ కూడా చూపించాను సో మనం అలా హోల్డ్ చేయాలన్నమాట స్ట్రైట్నర్ని అలా హోల్డ్ చేసి సో చిన్న చిన్న పార్టిషన్స్ అయితే తీసుకొని ఇలా మనం స్లోగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ వచ్చేసరికి సో థిక్ హెయిర్ ఉన్నట్లయితే మీకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది సో మీడియంగా ఉంటే పర్వాలేదు సో నాది మీడియంగా ఉంటుంది కాబట్టి పెద్దగా టైం అయితే పట్టలేదు ఒక 1/2 అవర్ అలా పడుతుంది మొత్తం అంతా హెయిర్ చేసుకోవడానికి సో చూసారు కదా చిన్న చిన్న పార్టిషన్స్లా తీసుకొని మనం హెయిర్ స్ట్రైట్నర్ అయితే ఇలా ఈ పొజిషన్లో హోల్డ్ చేసుకొని మొత్తం హెయిర్ని మనం నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను సో సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్లయితే మంచి కర్ల్స్ అయితే వస్తాయి మీకు సో మీకు పైనుంచి కర్ల్స్ కావాలి అనుకుంటే పైనుంచి మీరు హోల్డ్ చేసుకొని చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఓన్లీ ఎండ్స్లోనే కావాలి కర్ల్స్ అనుకున్నట్లయితే సో నేను చేసుకునేది జస్ట్ ఓన్లీ ఎండ్స్లో వచ్చేలాగా చేసుకుంటున్నాను అన్నమాట సో చూసారు కదా ప్రాసెస్ అయితే నేను ఫస్ట్ స్లోగానే చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి సో ఇలా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పార్టిషన్స్ అయితే మనకి ఫాస్ట్గా అవుద్ది అండ్ మంచిగా వస్తాయి కర్ల్స్ అనేవి సో చూడండి సో ఈ స్ట్రైట్నర్ చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట హెయిర్ స్ట్రైట్నింగ్కి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇన్ కేస్ మీరు బడ్జెట్లో మీరు స్ట్రైట్నర్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఫిలిప్స్ అయితే సజెస్ట్ చేస్తాను నేను సో అంతకుముందు కూడా నేను ఆల్రెడీ వేరేదే యూజ్ చేసేదాన్ని ఫిలిప్స్ బ్రాండ్లోనే బట్ ఇప్పుడు ఇది తీసుకొని 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నమాట అండ్ ఈ స్ట్రైట్నర్లో మనకి సెరామిక్ ప్లేట్స్ అయితే ఇచ్చారు సో అవి ఏంటి అంటే మనకి ఈవెన్గా హీట్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి అండ్ దీంట్లో మనకి సిల్క్ ప్రొటెక్ట్ టెక్నాలజీ కూడా ఉంది మన హెయిర్ని సిల్కీ షైనీగా ఉంచడానికి హెల్ప్ అవుతుందన్నమాట సో నాకు చాలా బాగా అనిపించింది ఈ స్ట్రైట్నర్ అయితే అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగా మనం హెయిర్ అనేది స్ట్రైటన్ కానీ కర్ల్స్ కానీ ఇలా చేసుకోవడానికి స్టైల్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది
సో చూసారు కదా, నేను ఒక పక్క అంతా చేసి చూపించాను. ఇటు సైడ్ అంతా నేను పార్టీషన్స్ కింద ఒక్కొక్క పార్టీషను మనం ఒక సైడ్ వచ్చేసరికి ఒక 5 పార్టీషన్స్ 4 పార్టీషన్స్ దాకా తీసుకొని చేసుకోవచ్చు. సో చిన్న చిన్న పార్టీషన్స్ అయితే చెప్పాను కదా, త్వరగా వస్తాయి మనకి. అండ్ పైన హెయిర్ వచ్చేసరికి నేను పైన మనకి ఫ్రంట్ బ్యాంగ్స్ ఉంటాయి కదా, సో అవి మనం తర్వాత లాస్ట్లో చేసుకోవాలన్నమాట. సో అవి కర్ల్స్ చేసుకుంటే అంత బాగో, అందుగురించి నేను వాటిని స్ట్రైటన్ చేద్దామని చెప్పేసి పైన ఫోర్ హెడ్ దగ్గర బ్యాంగ్స్ వచ్చేసరికి నేను సైడ్కి క్లిప్ పెట్టేశాను. అండ్ ఇప్పుడు అనదర్ సైడ్ అయితే చేస్తున్నాను. సో నేను ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించాను అన్నమాట. సో అలా అని మీరు ఫాస్ట్గా చేసుకోవాలని కాదు, ఇది స్లోగా చేసుకుంటే మనకి కర్ల్స్ అనేవి మనకి బాగా వస్తాయి అండ్ స్టే కూడా బాగా ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కువసేపు హోల్డ్ అవ్వాలి, కర్ల్స్ ఉండాలి అన్నా కొంచెం మనం కేర్ తీసుకొని చేసుకోవాలి. అండ్ మీరు పార్టీషన్ చేసుకున్నప్పుడల్లా మీరు స్ప్రే అయితే అప్లై చేసుకుంటున్నాను కదా, నేను హీట్ ప్రొటెక్ట్ అండ్ స్ప్రే అప్లై చేసుకోండి కంపల్సరీ, మర్చిపోకుండా. అది అప్లై చేసుకున్నట్లయితే మనకి హెయిర్ కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా చేసుకోవాలి. సో చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. సో చూసారు కదా కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో నేను మొత్తం అంతా జస్ట్ ఒకసారి హీట్ ప్రొటెక్ట్ అండ్ స్ప్రే అయితే స్ప్రే చేస్తున్నాను. సో మీకు బీ బ్లంట్లోనే హోల్ స్ప్రే అండ్ తర్వాత ఫినిషింగ్ స్ప్రే కూడా ఉంటాయి. సో అవి అయితే నా దగ్గర లేవు ప్రజెంట్, అందుగురించి నేను హీట్ ప్రొటెక్ట్ అండ్ స్ప్రే అయితే యూజ్ చేశాను. మీరు ఇన్ కేస్ హోల్ స్ప్రే యూజ్ చేసినట్లయితే మీకు ఎక్కువసేపు కర్ల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఫైనల్ లుక్ అయితే, కర్ల్స్ చేసుకుంటే హెయిర్ మంచి వాల్యూమ్ ఉన్నట్టుగా బౌన్సీగా కనిపిస్తుంది. అండ్ హోల్ స్ప్రే చేసినట్లయితే ఇంకా చాలా బాగుందును, షైనీగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇది మాట, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయనేది తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.